జేకే టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఉల్లిపాయలకి మొలకలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. మరి ముందుగా జేకే టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అప్పటికప్పుడు మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా. ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఎండల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయి, దీంతో మొలకలు వస్తాయి. వేడి కారణంగా మొలకలు పెరగడం మొదలవుతుంది. ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే మొలకలు వస్తాయి. వీటిని వేడిగా ఉన్న ప్రాంతాల్లో పెడితే అవి అంకురోత్పత్తి ప్రక్రియ చెప్పి మొలకెత్తుతాయి. ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే వాటిని చల్లని గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాలి. వీలైతే వాటిపై పేపర్ తో కవర్ చేయండి, దీంతో త్వరగా మొలకెత్తవు. మీరు మార్కెట్ లో వాటిని అమ్మేటప్పుడు అక్కడ షాప్ లో ఉన్నవారు గోనె సంచి జనపనార సంచుల్లో వాటిని నిల్వ చేస్తారు, అందుకే అవి ఎక్కువగా నిల్వ ఉంటాయి. అందుకే వీటిని స్టోర్ చేసేందుకు జూట్ బ్యాగ్ బెస్ట్ అని చెప్పవచ్చు. చాలా మంది వీటిని బంగాళాదుంపలు వెల్లుల్లితో కలిపి స్టోర్ చేస్తారు, అలానే సిట్రస్ ఫ్రూట్స్ తో కలిపి పెడతారు. అలా చేస్తే త్వరగా మొలకెత్తుతాయి, అందుకే వాటిని అలా ఎప్పుడు స్టోర్ చేయొద్దు, విడిగానే స్టోర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ప్లాస్టిక్ కవర్ లో అస్సలు ఉల్లిపాయలను పెట్టొద్దు, దీంతో ఎక్కువగా వేడి ఉండి త్వరగా పాడైపోతాయి. అలానే ఫ్రిడ్జ్ లో పెడితే త్వరగా పాడవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఇలా అలా ఎప్పుడు చేయొద్దు. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andariki namaskaram. Please subscribe JKTV. Andariki namaskaram. Please like, share and subscribe JKTV.